ఫోన్తో ఒకడు మేము భారతదేశంలో విలీనం అవుతామని చెప్పి నినాదాలు చూస్తాం. ఎందుకంటున్నారు, ఈ రోజు వాళ్ళకు తినడానికి తిండి లేదు, వాళ్ళకి మందులు లేవు, కుక్కగాటుకు మందులు లేవు, వాళ్ళకు వాళ్ళకు వెళ్ళడానికి రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు. వాళ్ళ ప్రాంతంలో జనరేట్ అవుతున్న ఎలక్ట్రిసిటీని కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి యూనిట్ కి 60-70 రూపాయలు ఛార్జ్ చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా భారతదేశంలో వెళ్తామని అంటున్నారే, మన మీద ప్రేమతో పాటు గత 75-80 ఏళ్లుగా మనకు వ్యతిరేకమైనటువంటి ఒక హేట్రేడ్, ఒక విధమైనటువంటి వ్యతిరేకత వాళ్ళలో విషంగా నింపినటువంటి సమాజాన్ని రేపు పొద్దున్న తీసుకుందామా? కాబట్టి ఇది తీసుకోవలసిన నైతిక అధికారము, పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ అధికారం మనకు ఉండదు. కానీ ఏ పద్ధతిలో తీసుకోవాలన్నది మా ఆలోచన. బహుశా అక్కడ మనం చాలా ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులను మనం సమర్థించాలి. అక్కడ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు బహుశా భారతదేశం అంటే ప్రేమ లేకపోయినా పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను మనం సమర్థించాలి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కావచ్చు, లేదా మన పార్లమెంట్ లో కావచ్చు, ఈ అన్యాక్రాంతమైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి అక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళని నామినేట్ చేసేనా మనం మన చట్టసభల్లో పెట్టాలి. ఇటువంటి చాలా చేయాలి. ముందస్తుగా ఇవన్నీ చేస్తే కానీ మనం అక్కడ మన అధికారాన్ని మనం క్లెయిమ్ చేయలేము. ఫర్ ఇన్స్టెన్స్, అక్కడ ఒక లోకల్ గా పోయెట్, ఒక కవి, అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, భారతదేశం స్పందించలేదే. అది మా పౌరుడని మనం ఎందుకు స్పందించలేదు? అదే మనం కనుక ప్రధానమంత్రి మన అరుణాచల్ ప్రదేశ్ పెట్టా, ఇది మా భూభాగం, మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి చైనా ఒక డిమార్కేషన్ చేస్తుంది, మనం ఎందుకు చేయడం? కాబట్టి మనం దాన్ని మన దీంట్లో విలీనం చేసుకోవడానికి చేయవలసినటువంటి స్టెప్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత తప్పకుండా మనం అప్పుడు పాకిస్తాన్ ఎలాగో దివాలా తీస్తుంది కాబట్టి అదే మన చేతిలో వస్తుంది. అప్పుడు బహుశా Article 370 లాంటిది ఏదో పెట్టి అక్కడ ప్రజలు ఇక్కడ సునాయాసంగా రాకుండా ఆపి అక్కడ డీరాడికలైజ్ చేసి ముందర ఒక కనీసం ఉంటే ఒక తరం, రెండు తరాలు కొంత అక్కడ తగ్గిన తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని విలీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. తొందరపడి మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనం మన పురోగతి కుంటుపడేటువంటి ప్రమాదం కూడా మనకు ఉన్నది. కాబట్టి ఆ